అమెరికా అధ్యక్షుడు ఒత్తిళ్ళకి లొంగి రష్యా నుండి ఆయిల్ తీసుకోవడం ఆపలేదు రష్యా వాళ్ళ ఒత్తిడికి తొలగ్గి అమెరికా వాళ్ళతో స్నేహ సంబంధాలు ఆయుధాలు కొనుక్కోవడం ఆపలేదు అది నరేంద్ర మోడీ అలాగే టర్కీ వాడికి వణకలేదు లేకపోతే పాలస్తీనా వాడికి కంగారు పడలేదు ఇంకా స్నేహం చేస్తూ అవసరమైనటువంటి పని చేస్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి ఎదురు అటాక్ చేసేదే కానీ భయపడిపోయి ఇంట్లో దాక్కోలేదు లేదంటే ఏ పార్టీలు చేసుకోలేదు నరేంద్ర మోడీ అట్లాగే ఆ దేశంలో బ తీవ్రవాదం పెచ్చుమీరిపోతున్నటువంటి దశలో పదవిలోకి వచ్చి ఎక్కడికక్కడ వెంటాడి వేటాడి తాట తీస్తూ వస్తున్న నరేంద్ర మోడీ ఉగ్రవాదులకే భయపడలేదు అలాంటి నరేంద్ర మోడీ ఒకే ఒక్క మనిషికి భయపడిపోతున్నాడు ఆ మనిషి మాట్లాడుతుంటే వణికిపోతున్నాడు మంచినీళ్ళు తాగేస్తున్నాడు ఎవరయ్యా ఆ మనిషి అంటే రాహుల్ గాంధీ ఎవరు చెప్పారు ఈ విషయం అంటే ఆయనే చెప్పారు నేను ఉపన్యాసం ఇస్తుంటే అదాని గురించి వణికిపోయినటువంటి నరేంద్ర మోడీ మంచినీళ్లు తాగేశారు అరజెంసార్లు మంచినీళ్ళు తాగేశాడంటే అంతగా భయపడిపోతున్నాడు అనేటువంటిది కనీసం వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే రాహుల్ గాంధీ అని ఏమైనా సామెత మార్చాలేమో ఎందుకంటే ఆ స్థాయిలో లేకపోతే దాన్ని హెలూజినేషన్ అనేది ఏదో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఉంటుందన్నమాట భ్రాంతి అనేది ఆ భ్రాంతిలో బ్రతికేస్తున్నాడేమో ఆయన చూసి ఈయన వడికిపోవడం అన్నటువంటిది సాధారణంగా రాజకీయ ఎజెండాలతో మాట్లాడాల్సిన చోటన సిల్లీ ఎజెండాలతో మాట్లాడితే అట్లాగే ఉంటుంది నన్ను చూస్తే వణికిపోతున్నాడు అదాని దెబ్బకి భయపడిపోతున్నాడు ఇట్లాంటి స్టేట్మెంట్లతో వరగబెట్టేది సమాజానికి ఏంటో ఆయనకి అర్థం కావాలి